welcome to my channel. Na channel ganaka first time chusinaadade subscribe chesukondi, pakkane unna bell icon ni press cheyandi. Ee roju aithe nenu mee andarkosam nenu simple ga mutton curry ela cook chestunnanu anedi chupichipothunnanandi. Danikosam first aithe nenu mutton ila clean chesukoni ready ga pettesukuntanu. Ready ga pettukona tarvata onions and chilli slices chesesukuntanandi. Slices kuda deentlo vesestunnanu. Next vachesi garam masala powder idoka 1 spoon add chestunnanandi. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు. ఇవి ఫస్ట్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటాం కదండి. నెక్స్ట్ కావాలి అంటే ఇది మనం ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుంటాం అనమాట. కుక్కర్ నుంచి తీసుకున్న తర్వాత మనం ఈ ఉప్పు కారాలు మసాలా ఇవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. వీటితో పాటు ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. మన వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మటన్ అనేది కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఎక్కువ వేసుకుంటానండి మటన్లో. ఇవన్నీ ఇలా వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం హ్యాండ్తో ఇలా మిక్స్ చేసేసుకుంటాను, ఎందుకంటే ప్రతి పీస్కి ఆ మసాలా అనేది పట్టాలి కాబట్టి ఇలా మిక్స్ చేసేసుకుంటానమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసేస్తున్నానండి. ఇదంతా బాగా కలిపేసుకోవాలన్నమాట, చూసారు కదా. ఇలా మొత్తం అన్ని పీసెస్కి ఇలా పట్టాలండి, చూసారు కదా. ఇలా కలుపుకోవాలన్నమాట మొత్తం పీసెస్ అన్ని, మసాలా ఉప్పు కారం అన్ని పట్టేయాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఈ వాటర్ అనేది ఆ పీసెస్ అన్ని ములిగేదాకా యాడ్ చేసుకుంటే చాలండి. ఇప్పుడు నేను దీన్ని కుక్కర్లో పెట్టేసుకుంటాను. మూత పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని ఈ కుక్కర్లో మనం పెట్టుకున్నాం కదండి, ఇది వచ్చేసి ఒక 10 to 15 రప్పిస్తానండి. కొంచెం ముద్రగా ఉంటే మటన్ అనేది కొంచెం లేతగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఒక 6 to 7 కూతలు వచ్చేదాకా మనం వెయిట్ చేయాలన్నమాట. ఇలా వండుకున్నట్లయితే మనకు టైం లేనప్పుడు సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడైతే మనం కూతలు వచ్చేదాకా వెయిట్ చేసేద్దాం. ఇది హైలో పెట్టుకొని రప్పించేసుకోవాలన్నమాట కూతలు అనేవి.